నమస్తే, వెల్కమ్ టు ఆర్పి 70 న్యూస్. బీజేపీ ఓడిపోవాలని దేశం ఎందుకు కోరుకుంటుంది? దయచేసి దీన్ని మీ అన్ని గ్రూపులు, తెలిసిన వారికి, సంబంధిత వ్యక్తులకు పంపండి. దయచేసి ప్రతి వ్యక్తి కనీసం 100 మందిని లక్ష్యంగా చేసుకోండి. మీరు చేసే ఈ పని తాలూకు గొలుసు కట్టు ప్రభావం వల్ల ఒక వారంలో 10 కోట్ల మందికి, 3 వారాల్లో 100 కోట్ల మందికి చేరుతుంది. గాంధీవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అంబేద్కర్ వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగకర్తలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఇది ఈ మధ్య తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. లౌకిక వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. శుద్రులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎస్సీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎస్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఓబీసీలు కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఆదివాసులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. సిక్కులు కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. క్రైస్తవులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ముస్లింలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు బీజేపీ ఓడిపోవాలనుకుంటున్నారు? దానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైంది. 2 కోట్ల ఉద్యోగాలు, పెట్రోల్ లీటర్కు 35, మహిళ రక్షణ ఇంకా భద్రత, నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, క్రోనీ క్యాపిటలిస్టులను పెంచి పోషించడం, న్యాయ వ్యవస్థకు ఆటంకం కలిగించడం, మీడియాను హైజాక్ చేయడం, ప్రపంచ ఆకలి సూచిలో దిగజారడం, పేదరిక సూచిలో దిగజారడం, ప్రపంచ శాంతి సూచిలో దిగజారడం, ఇలా ఎన్నో చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ తత్వంలోకి దిగజార్చడం, రాజకీయాలను నేరస్తులు, రేపిస్టులు, ఇంకా అవినీతి నేతలతో నింపడం, జీరో మీడియా ఇంటరాక్షన్లు, సంపదను కొందరి చేతుల్లోనే పోగయ్యేలా చేయడం, అసలైన నేతలకు బదులుగా కుమారులు, కుమార్తెలను ప్రోత్సహించడం, వారసత్వ రాజకీయాలు, కషాయీకరించబడిన చరిత్ర, కషాయీకరించబడిన విద్య, కషాయీకరించబడిన సినిమా, కషాయీకరించబడిన క్రికెట్, ప్రణాళిక లేని నోట్ల రద్దు, తదనంతరం గందరగోళం, ప్రాణ నష్టం, ప్రణాళిక లేని లాక్డౌన్లు, ఫలితంగా గందరగోళం, కార్మికులు ఇంటికి నడుచుకుంటూ తిరిగి వెళ్లడం, మధ్యలోనే తిరిగి రాని లోకాలకు చేరడం, ద్వేష పూరిత ప్రసంగాలు పెరగడం, కొట్టి చంపడాలు, అల్లర్లు, ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా కీర్తించి ఆరాధించడం, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దేశానికి అవసరమైనప్పుడు విదేశాలకు పంపడం, రైల్లో కాల్చివేత, బుల్డోజర్ ర్యాలీలు, పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినడం, మహిళా రెజ్లర్లను అవమానించడం, రైతుల నిరసనను దేశ ద్రోహంగా ముద్రవేయడం, మణిపూర్ పాపం, మరెన్నో రాజ్యాంగాన్ని వ్యతిరేకించేరిని మన కోసం, దేశ ప్రయోజనాల కోసం మనం ఓడించేలా చేయాలి. 2024 రాజ్యాంగం ఇండియా, 2029 అవును రాజ్యాంగం మాత్రమే, 2034 మళ్ళీ రాజ్యాంగం, ఇంకా అంతకు మించి మీ చుట్టూ ఉన్న వారిలో కనీసం 11 మందికి అవగాహన కల్పించండి. జాతీయవాద ఓటర్లను లౌకిక ప్రజాస్వామ్య భారతదేశం కోసం ఓటు వేసేలా మార్చండి. మన పిల్లలు సమ్మిళిత భారతదేశాన్ని చూడాలి. మన జీవితం ముగిసింది, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. సురక్షిత సమాజాన్ని, సురక్షిత జీవితాన్ని, సురక్షిత భవిష్యత్తును మనం అందించాలి. మన తర్వాత తరం కోసం దీన్ని అర్థం చేసుకుని వివిధ ప్రాంతాల గ్రూపులో షేర్ చేయండి. అలాగే స్నేహితులతో షేర్ చేయండి. దీని ఆవశ్యకతను వారికి వివరించండి.